బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుఫాన్ తీవ్ర తుఫాన్గా మారి ఒడిశా తీరం వైపు దూసుకొస్తోంది. దీంతో తీర ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. తుఫాను ప్రభావం అధికంగా ఉండనున్న ఒడిశా, బెంగాల్లో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాల్ని మోహరించారు. తీరం వెంబడి ఉన్న లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒడిశా బెంగాల్ సరిహద్దు వద్ద యాస్ తుఫాన్ ఒడిశా తీరాన్ని ఢీకొట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే 40కి పైగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఒడిశాలో మోహరించగా, తాజాగా మరో 20 ఎన్డీఆర్ఎఫ్ బృందాలని ఒడిశా తీరానికి పంపించారు. తుఫాను ప్రభావంతో ఇప్పటికే ఒడిశా బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుఫాన్ తీవ్ర తుఫాన్గా మారి ఒడిశా తీరం వైపు దూసుకొస్తోంది. దీంతో తీర ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. తుఫాను ప్రభావం అధికంగా ఉండనున్న ఒడిశా, బెంగాల్లో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాల్ని మోహరించారు. తీరం వెంబడి ఉన్న లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒడిశా బెంగాల్ సరిహద్దు వద్ద యాస్ తుఫాన్ ఒడిశా తీరాన్ని ఢీకొట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే 40కి పైగా ఎన్డీఆర్ఎఫ్ బృందాల్ని ఒడిశాలో మోహరించగా, తాజాగా మరో 20 ఎన్డీఆర్ఎఫ్ బృందాల్ని ఒడిశా తీరానికి పంపించారు. తుఫాను ప్రభావంతో ఇప్పటికే ఒడిశా బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.